మంగళగిరికి లోకేష్ బై బాయ్ ఈసారి ఆ రెండు స్థానాలు సాధారణంగా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని అంతా అంటారు కానీ నారా లోకేష్ కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు పరువు పోయిన ప్లేస్ మనకెందుకు అనుకుంటున్నారట అందుకే ఇప్పుడు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని మంగళగిరి స్థానిక వ్యవహారాలే కాదు అక్కడ పార్టీ విషయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకోవడం లేదని సమాచారం దాదాపుగా లోకేష్ మంగళగిరిని వదిలేసినట్టే అని తమ్ముళ్ల టాక్ ఇప్పటికే లోకేష్ రాజకీయ భవిష్యత్పై నీలి నీడలు కమ్ముకున్నాయన్నది టీడీపీ నేతలు చెబుతున్న మాటే పోటీ చేసిన తొలిసారే ఓడిపోవడం ఆయనకు మింగుడు పడడం లేదు ఇక వరుసగా రెండవసారి కూడా ఓడితే పార్టీని నడిపించే బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాల్సి వస్తుంది పార్టీలో ఎవరు ఆయన మాట వినే అవకాశం ఉండదని లోకేష్ సన్నిహితులు మదన పడుతున్నారు అందుకే తొలిసారి జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారని సమాచారం ముఖ్యంగా తనకు గెలుపు కేక్ వాక్లా మారే నియోజకవర్గం కోసం జల్లెడ పడుతున్నారని ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం కలిగించే నియోజకవర్గం కోసం వెతికలాట మొదలు పెట్టారని ప్రచారం జరుగుతోంది వచ్చే ఎన్నికల నాటికి తనకు ఓ నమ్మకమైన నియోజకవర్గాన్ని వెతికే పనిని పార్టీలో కీలకమైన కొందరు నేతలకు అప్పగించారని తన టీంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు అంటే సోషల్ మీడియా సెల్ ఎన్ఆర్ఐ విభాగం ట్రస్ట్ భవన్ మీడియా వింగ్తో ఓ కమిటీ ఏర్పాటు చేశారని తనకు ఏ నియోజకవర్గం అయితే బాగుంటుందో కనిపెట్టే బాధ్యతను వారికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది తాజాగా ఆ కమిటీ రిపోర్టుతో తన కొత్త నియోజకవర్గంపై లోకేష్ ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది తాజా సమాచారం ప్రకారం భీమిలి లేదా పెనమలూరు నియోజకవర్గాలపై లోకేష్ కన్ను పడినట్లు తెలుస్తోంది ఈ రెండు నియోజకవర్గాలైతే గెలుపునకు ఆస్కారం ఉందని అతడు నియమించిన సోషల్ మీడియా వింగ్ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది ఈలోగా నియోజకవర్గాన్ని వెతుక్కుని అక్కడ ఫౌండేషన్ వేసుకోవాల్సిన అవసరం లోకేష్కి ఎంతైనా ఉంది తండ్రి కుప్పం వదలనంటున్నారు మామ హిందూపురాన్ని ఇవ్వరు అందుకే లోకేష్ తనకు సేఫెస్ట్ ప్లేస్ కోసం వెతుకుతున్నారని సమాచారం గత ఎన్నికల్లోనే భీమలి నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది అందుకే అవంతి పార్టీ మారాల్సి వచ్చిందని తరువాత మారిన పరిణామాల నేపథ్యంలో గంట నార్త్ నియోజకవర్గాన్ని ఎంచుకోగా సబ్బంహరిని అకస్మాత్తుగా బరిలో దించారు అయినా అవంతి శ్రీనివాస్ ముందు సబ్బంహరి నిలబడలేకపోయారు అక్కడి నుంచి వైసీపీ తరఫున గెలుపొంది అవంతి మంత్రి అయ్యారు ఇప్పటికే ఆయన భీమిలిని తన అడ్డాగా చేసుకున్నారు ప్రస్తుతం భీమిలిపై అవంతి పూర్తి పట్టు సాధించారు ఇలాంటి సమయంలో ఆయనను ఢీ కొట్టడం అంత ఈజీ కాదని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే లోకేష్ తెప్పించుకున్న రిపోర్టుల్లో మాత్రం భీమిలిలో అయితే గెలిచేందుకు అవకాశం ఉందని సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత సబ్బమహరి టీడీపీ కేడర్ను పరిచారని ప్రస్తుతం టీడీపీకి అక్కడ అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీ నెకినా టీడీపీకి భీమిలి ఓటర్లు అండగానే నిలిచారని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు ప్రస్తుతానికైతే లోకేష్ మాత్రం తనకు భీమిలినే సరైన ప్లేస్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది అందులోనూ త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారనుంది ఈ నేపథ్యంలో రాజధాని నుంచి పోటీ చేయడమే మేలని భావిస్తున్నారని టాక్ త్వరలోనే అంటే మరో మూడు నాలుగు నెలలలోపే ఆయన భీముల ద్వారా తన కార్యకలాపాలను విస్తరిస్తారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే స్థానిక నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది లోకేష్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారని ఒకవేళ లోకేష్ పెనమలూరు నుంచి పోటీ చేయాలని భావిస్తే గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ఓడిన బాలయ్య మరో అల్లుడు భరత్ను భీముల నుంచి బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి